మరేటి టెలివిజన్ లో నన్ను చూసి 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 ఇప్పుడు వెండి తెరలో కూడా నేను కనిపిస్తున్నాను అని ఆనందంతో కొంతమంది తిట్టుకుంటూ కొంతమంది మొత్తానికి సినిమా అయితే చూశారు చాలా సంతోషం. సో జయమ్మ పంచాయతీ టీమ్ తో ఈ రోజు సుమమ్మ ఇంటర్వ్యూ చేయబోతుంది. నమస్కారం సార్. మా ప్రొడ్యూసర్ గారు వెనల క్రియేషన్స్, మా డైరెక్టర్ గారు విజయ్ కుమార్ కలివరపు, అండ్ మా డిఓపి ఏఎన్యుఎస్హెచ్ అనుష్. ఈరోజు మాత్రం ఒక వారం జరిగిపోయింది. ఏంటంటే ఇప్పుడు నేను ఈ సినిమాలో మెయిన్ లీడ్ అవ్వడం వల్ల ప్రోగ్రామ్ ట్యాంకరింగ్ ప్రెజెంటేషన్ రావట్లేదు. మా డైరెక్టర్ గారికి కెమెరా వెనకాల ఉండడమే కానీ కెమెరా ముందు ఉండడం తెలియదు. ఈ మధ్యనే మేము పరిచయం చేస్తున్నాం, తర్వాత నా వేరే షోస్ లో కూడా కనిపిస్తారు ఆయన. సో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ప్రకాష్ గారు విజయ్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మీ జీవితం ఎలా ఉంది చెప్పండి. విజయ్ గారు ముందు నుంచి తెలుసు, నేను ఇక్కడ జయమ్మగా కాకుండా సుమగా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు నేను జయమ్మ అవుతాను. సో విజయ్ గారు, ఈ జర్నీ ప్రకాష్ గారు నేను ఈ సినిమాలకు రాకముందు మీరు ఎప్పుడో మొదలెట్టేశారు కదా, ఎన్నేళ్ల క్రితం రాసుకున్న స్టోరీ ఇది? ఈ మూవీ జస్ట్ వెరీ జస్ట్ బిఫోర్ అవర్ ఫిల్మ్ స్టార్ట్ ఆన్ దిస్ మూవీస్. అంతేనా? ఆ పాండమిక్ ముందు అంటే 2020 ముందు రాసుకున్నారు మీరు? ఎందుకంటే నేను ప్రాబబ్లీ ఎప్పుడు 2020 డిసెంబర్ లో అట్లా స్టార్ట్ చేశాను జర్నీతో. కాలేజ్ నుంచి వెళ్తున్నా, ఐ మీన్ ఇంటర్మీడియట్. సో అలా వెళ్తున్నప్పుడు సో నేను మీదే వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ వాళ్ళ ఇంట్లో అదే రోజు ఫంక్షన్ ఆల్మోస్ట్ ఈవినింగ్ వెళ్తున్నా, అంత చుట్టాలన్నీ వెళ్తారు. నేను అలా వెళ్తుంటే నన్ను ఆపి మీరు ఇంకా ఈడి ఎందుకు చదివించలేదు, నేను డైరెక్ట్ గా షాక్ ఒక లెటర్ నెక్స్ట్ డే ఇచ్చేసాను. సో అది ఎప్పుడో నాకు గుర్తు ఆ పాయింట్. సో దాని మీద కదలేస్తే బాగుంటుంది కదా నిజంగా. థ్యాంక్స్ అండి మీకు, బికాస్ నేను చాలా కాలం నుంచి ఒక మూవీ చేయాలి చేయాలి అనుకుంటూ ఉన్నాను, కానీ ఏది కూడా అందులో సాటిస్ఫాక్షన్ లేదు చేయడానికి. కానీ మీరు ఎప్పుడైతే స్క్రిప్ట్ పంపించారో ఏదైనా నా కోసమే ఆవిడ మిమ్మల్ని అడగటం అంత జరిగింది అనిపించింది నాకు. అందుకని థ్యాంక్స్. అండ్ యూ మేడ్ ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ని చేశారు ఈ మధ్య కాలంలో సినిమాల్లో. ఇంకా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేసేటువంటి అవకాశం రావటం లేదు. అలాంటి క్యారెక్టర్ ని అంటే స్ట్రాంగ్ ఉమెన్ అంటే అది హీరోయిన్ అయి ఉండాలి అలా కాకుండా కథకి తగ్గట్టుగా ఎలా మర్చిపోవాలి అనేది లాగా తయారు చేశారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ప్రకాష్ గారు, మీతో మాట్లాడే ముందు మేము ఈ రోజు ఎక్కడ ఉన్నాం అంటే మా పంచాయతీ ఎక్కడ జరిగిందో అక్కడ కూర్చొని ఉన్నాం. మీరు సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ పంచాయతీ బాగా తెలిసే ఉంటుంది. ఓరడం సార్లు ఇక్కడే ప్రెసిడెంట్ గారిని తిట్టాను, ప్రెసిడెంట్ గారు చాలా మందిని తిట్టారు. సో అక్కడ కూర్చొని ఉన్నాం మేము, మళ్ళీ ఈ ఊరు వచ్చాము. సో ప్రకాష్ గారు, మీ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? సినిమా ఫీల్డ్ లో కొంతమంది మంది ఎలా ఉపాధి పెంచగలరు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి, దాని మీద స్టడీ చేసిన తర్వాత సమస్య అర్థమని గమనించుకోవాలి. అప్పుడు మాకు సుమమ్మ దొరికింది. అంటే ఆయన ఫస్ట్ నుండి నాకు తెలుసు ఒక ఫ్యూ ఇయర్స్ ముందు, కానీ యాంకర్ సుమమ్మ అంటే అది ఒక క్రేజ్ కదా ఇండియాలో, ఒక క్రేజ్ ఆవిడ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీ పేరుతో సుమతి మాత్రం మంచి
మీరు రావటం వల్ల దీనికి మీ పేర్లగానే బలం చేకూరింది అన్నమాట. ప్రకాష్ గారు బలం ఇచ్చారు. సో అనుష్ ఇది మీ డెబ్యూ, కంగ్రాచులేషన్స్ అండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యు డన్ ఎ వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ. అంటే ఆ మూడు స్టోరీ ఇమోషన్ అంతా క్యారీ చేసేలాగా మీరు చేశారు. అనుష్ మీరు అంత ముందు వర్క్ చేసింది విత్ వినోద్ గారి ట్రైనింగ్ లో తయారైనటువంటి కుర్రాడు అనమాట. సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు మేము బోలెడన్ సినిమాలు చూడొచ్చు అనుష్ సినిమాటోగ్రఫీ అంటే మీ కళ్ళతో. అవునండి, మీకు క్వశ్చన్. ఇందులో ఈ జయమ్మ క్యారెక్టర్ వేసింది కదా, వాళ్ళు అస్తమానం రెడీ 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 తొందరగా కానీ ఇంకెంతసేపు లైటింగ్ అయిపోవాలి అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్స్ నిజం చెప్పండి. నాకు నవ్వొస్తుంది. అది పాజ్ ఇచ్చారంటే లోపల చాలా ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. జయమ్మ నీకు అర్థం అవుతుందా? అంతేనా? ఎప్పుడు కొట్టాలని కానీ లేదా చెప్తారు? ఇప్పుడు డైరెక్టర్ గారిని సేమ్ క్వశ్చన్. డైరెక్టర్ గారు మీ ఫీలింగ్ ఏంటంటే మీ ఇన్నర్ ఫీలింగ్? నేను ఫస్ట్ నా దగ్గరకి మీరు కథ తీసుకొచ్చింటారు దగ్గర నుంచి, ఆ తర్వాత షూటింగ్ స్పాట్ లో పంచాయతీల్లో జయమ్మ బిహేవియర్ కి మీ ఫీలింగ్ ఏంటి? ఇనిషియల్ గా ఇప్పుడు ఈ సినిమాలో నేను వాళ్ళకి బయట పబ్లిక్ సుమా గారు సినిమా చేస్తున్నాడంటే తన స్మైల్ గుర్తొస్తుంది. ఇనిషియల్ గా నాకు కూడా అంతే, హౌ ఈస్ హీ కెన్ పోర్ట్రేట్ అనిపించింది. మేబీ లేటర్ అంటే వచ్చాక అంతా కూడా ఐ ఫీల్ ఎవ్రీడే మంచి డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, మంచి డిసిషన్ ఐ ఫెల్ట్ ఎవ్రీడే. ఇంకెవరో ఉంటే ఎలా ఉండేదో తెలియదు కానీ నాకు డౌట్ డౌట్ గా ఉంటుంది అనమాట, నచ్చిందా లేదా నచ్చిందా లేదా అని. అంటే విజయ్ గారు ఎప్పుడు ఓపెన్ అప్ గా, మనమేమో ఫుల్ ఓవర్ ఓవర్ యాక్షన్ కదా, ఫుల్ బాగుందా సూపర్ నచ్చిందా నైస్ అంటారు. కాబట్టి ఇది ఎంత ఏ రేంజ్ బాగుందో తెలియదు, ఇప్పుడే తెలిసింది మాకు బాగుంది అని. పైగా స్క్రిప్ట్ తీసుకొచ్చి నేను చదివేసిన తర్వాత నేను బాగుందండి అంటే విజయ్ గారు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు చేయగలరు అని మీకు అనిపిస్తుందా? ఎక్కడ కూడా ఆయన ఎవరైనా నన్ను రివర్స్ లో మీరు చేస్తారా అని అడుగుతారేమో నేను అనుకుంటున్నా. ఆయన ఏమో మీరు చేయగలరా అంటే నేను చేయగలనేమో అని నేను కూడా అది చేసేస్తాను అని చెప్తే మళ్ళీ నేను చేయకపోతే బాగుంటుంది అంటే మీకు చెప్పగలరాలనేమో. నేను ఇలా నాకే కొన్ని క్వశ్చన్స్ డౌట్లు అడిగారు కానీ ఈయన ఒక మాట చెప్పారట, ఎవరైతే జయమ్మ క్యారెక్టర్ ని మీరు ఫిక్స్ చేస్తారో ఆ జయమ్మే నడిపిస్తుంటారు, నేనే పట్టుకొని రెడీ 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 అని తిరగడం మొదలెట్టాను. అంటే ఆన్ సెట్ జయమ్మ, అప్పుడప్పుడు ఆఫ్ సెట్ కూడా జయమ్మ అవుతూ ఉంటుంది. నన్ను అందరూ క్షమించారు, నేను ఒకవేళ కనుక ఎప్పుడైనా అది ఊరికాను నన్ను నేను కూడా పెట్టలేను. ఓకే ప్రకాష్ గారు, అసలు ఇలాంటి ఒక సబ్జెక్ట్ మీరు ఎలాగా అంటే ఈ శ్రీకాకుళం అని మీది కూడా ఇక్కడ ఊరు నేటివిటీ అంటే కదా మమకారం అసలు ఎంత బాగుందో తెలుసా అండి ఈ జిల్లా, పాలకొండ ఇదిగోండి ఊరు డైరెక్టర్ గారు ఊరు చిన్నకోటిపల్లి పెద్దకోటిపల్లి చెన్నైపేట అంతా ఏదో నా సొంత ఊరు లాగా అయిపోయింది. ఇప్పుడు నేను అలా తిరుగుతున్నాను ఇక్కడ బాయ్ అన్ని. అనుష్ మీకు మోస్ట్ డిఫికల్ట్ షాట్ ఏదనిపించింది? అఫ్కోర్స్ నన్ను బేర్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్, అది కాకుండా డిఫికల్ట్ షాట్ ఐ థింక్
ఫారెస్ట్ ఎపిసోడ్ కొంచెం ఇక్కడ నిజంగా మీ అందరికి మీకు ఒక దండం బాగా ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పై పైన చెప్తాను ట్రైలర్లు చూస్తాను కానీ ఇంత డెప్త్ గా మూవీని చాలా ఏళ్ళ తర్వాత అబ్జర్వ్ చేస్తున్నాను నేను బికాజ్ అది నేను చేసి కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అవుతుంది ప్రాపర్ మూవీ అక్కడికి మొత్తం ఆ కెమెరా సెటప్ అంతా ట్రాలీలు అన్ని మోసుకొని కిందకి వెళ్ళి వాటన్నిటిని సెటప్ చేసేసి సో మచ్ హార్డ్ వర్క్ మొత్తం టీమ్ ఈ టీమ్ మొత్తం అందరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీరే కాదు సినిమాల్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఎవ్రీబడి అండ్ మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళందరూ కిందకి వచ్చి సర్వ్ చేసి అమ్మో మనకి చాలా ఎక్కువ అనుగ్రహం ఉందండి లేకపోతే చూడండి ఇప్పుడు కూడా పడాలి పడకుండా ఎలా ఆగింది చూడండి వర్షం కూడా మన మీద ఇప్పుడు పడతా ఇప్పుడు పడతా కూర్చుంది కానీ పడట్లేదు టైం నుంచి ఓకేనండి ఇప్పుడు నేను ఇంకొన్ని క్వశ్చన్స్ కన్ఫెషన్స్ మిమ్మల్ని అడగబోతున్నాను రెడీగా ఉన్నారా మీరందరూ ప్రకాష్ గారు రెడీయా ఓకే సో నేను కొన్ని పేర్లు చెప్తాను వాళ్ళ గురించి ఒక్కొక్క పదం చెప్పాలి ఓకేనా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ అన్నాను అనుకోండి మీరు నేనైతే నేను సూపర్ స్టార్ అంట అట్లా అలా ఒక్కొక్కళ్ళకి అనుష్ దగ్గర నుంచి మొదలు పెడతాం ఓకే అనుష్ ఇప్పుడు ఎవరు వయసులో చిన్న వాడతారు అనమాట సరే ఇప్పుడు వయసులో చిన్న ఇప్పుడు మీరే కదా జాయిన్ అయిన తర్వాత లైక్ డిసిప్లిన్ అండ్ ఎవ్రీథింగ్ తర్వాత గదిలోకి వెళ్ళి అనుకుంటారు కదా మీరు నాకు తెలుసు ఆ విజయ్ గారు రెడీయా మహేష్ బాబు సూపర్ స్టార్ ఎన్టీఆర్ టైగర్ ప్రకాష్ గారు విద్వంతుడు ప్రకాష్ గారు ఇంకో పేరు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ ఓకే సుమా చెప్పడానికి ఏం లేదు చూసారా చెప్పడానికి ఏమీ లేదు ఏట్లేదు చెప్పడానికి ఓకే కీరవాణి గారు ఒక లెజెండ్ అండ్ అలాగే కీరవాణి గారు మన ఈ మూవీకి జాయిన్ అవ్వటం అనేది అసలు ఈ సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళిపోయిందండి ఎన్ని సినిమాలు అండి ఎన్ని రిలీజ్ ఈవెంట్లు కీరవాణి గారు సంగీత దర్శకత్వంలోనే అనౌన్స్ చేశాను నేను అలాంటిది నేను చేస్తున్న మూవీకి ఆయన చేస్తున్నారంటే అప్పు అసలు ఆ ఫీలింగే వేరు విజయ్ గారు వాట్ యూ సే ఎవ్రీడే నేను అంటే మన షూట్ స్టార్ ఐ మీన్ ఆయన ప్రాజెక్ట్లో రాక ముందు వరకు మా ఇంట్లో మా పాపని ఐ మీన్ ఆయన పాటలో వినిపిస్తూ ఉండేవాడు అంటే ఈమె శ్రీరామ్ దాసు వింటూ ఉండి పడుకునేదాన్ని వన్ ఫైన్ డే మన హైదరాబాద్లో కలిసాక నేను కీరవాణి గారిని కలుస్తాను మేడం అంటే మీరు ఒక 10 మినిట్స్లో ఓపెన్ చేసి నెక్స్ట్ డే ఓకే డైలీ ఐ హ్యాడ్ టీయర్స్ బిఫోర్ మీట్ హిమ్ డైలీ ఐ హ్యాడ్ టీయర్స్ అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ సీయింగ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు యు అయ్యో కదేవాలండి అంటే నా సిన్సియర్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ కీరవాణి గారికి తీసుకెళ్ళగానే కథ నచ్చి నువ్వు చేస్తున్నావు అని ఆయన నేను చేస్తాను మ్యూజిక్ డైరెక్షన్ చెప్పడం అనేది మన ప్రాజెక్ట్కి ఒక పెద్ద 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 అసెట్ అయింది అండ్ సాంగ్స్ ఆర్ లైక్ ఇంకా అంతే ఎవర్ గ్రీన్ ఆయన సాంగ్స్ అంటే ఇట్స్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఎవర్ గ్రీన్ ఓకే సో ఈ మూవీ చాలా మంది చూసేశారు ఇప్పుడు చూడడానికి రావాలి అనుకుంటున్న వాళ్ళ కోసం విజయ్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే సినిమా అంటే జనరల్గా మన అంటే కామన్ ఆడియన్స్ వేరు ఫిల్మ్ మేకర్స్ వేరు జనరల్గా ఆడియన్స్ అనుకుంటారు ఏముంది అందులో కొద్దిగా ఏముంది
అలాంటి వాళ్ళందరినీ మనం ఎందుకు చేయకూడదు అలాంటి సినిమాలు, బోలెడన్ని కథలు ఉన్నాయి వాటిని ప్రజెంట్ చేయవచ్చు కదా అని. ఐ థింక్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారండి డిఫరెంట్ గా. ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ చాలా వస్తాయి. పటాష్ గారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పారు మూవీ ట్రావెల్ అంతా. మీ సినిమా చూసినటువంటి ఒక ప్రేక్షకుడు అనిపించింది? ఈ సినిమాలో సంగీత పండుగ ఈ జిల్లాలో చుట్టుపక్కల కొత్త కాన్సెప్ట్ ఒక అబ్బాయి అమ్మాయి అలాగే వీటి కోసం అమ్మమ్మ పిల్లమ్మ ఎడవాడడం ఇదంతా కొత్త కాన్సెప్ట్. అంటే ప్రతి ఒక్కరు చూడవలసి సినిమా లాస్ట్ వరకు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అందరినీ ఆకర్షిస్తుంది. సో మీరు వ్యాపారవేత్తగానే కాకుండా ఇంకా ప్రొడ్యూసర్గా కూడా మేము చాలా సినిమాలు చూడబోతున్నాం అంతేనా? అలాగే రాజకీయాల్లో కూడా చూడబోతున్నాము మేము మిమ్మల్ని. అవునా? ఎంత? 6 feet డిస్టెన్స్. ఓకే, సో క్లోజ్ చేసే ముందు మీ అందరికి ఒక జయమ్మ డైలాగ్ ఛాలెంజ్ చేసేస్తున్నాను. విజయ్ గారు ముందు మీకే ఒక డైలాగ్ చెప్తాను, మీరు చెప్పాలి జయమ్మ డైలాగ్. లేదు, అదే డైలాగ్ చెప్తే చాలు. జయమ్మ జయమ్మతో చాలా సామర్థ్యం చెప్పించారు కదా. ఎవరి వల్ల చెడ్డాను రా ఈరన్నా అంటే నా నోటి వల్ల చెడ్డాను రా కాటం రా అన్నట్ట. ఇది చెప్పకండి కానీ మీరు వాళ్ళు ఎప్పుడో రాసినటువంటి గ్రామాల లేదా ఒక కవిత్వం చెప్పండి. మంచిగా కవిత్వాలు రాస్తారు లేదా ఒకటి ఒక 2 lines దాంతో ఎంజాయ్ చేద్దాం. కోటిపల్లి ప్రాంతంలో మనందరం ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం కూర్చున్నాం. విధి విచక్షణ ఉండవచ్చు, ఎంత పొంత ఎక్కడెక్కడ వరకు స్వాతంత్రం అవ్వచ్చు, కానీ మన ప్రకృతి చాలా సహకరిస్తుంది దానికి అడ్సం. ఒకనప్పుడు పోలీసు వచ్చి ఆకస్తుంటే అదే టైం నీళ్ళు రావడం మళ్ళీ మనం చూసి కాటవడం ప్రకృతి విపరీతికి ఎవరిని అతిథులు అటువంటిది మన ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటే మన సినిమా చాలా అద్భుతమని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆ రోజు పోలీసులు రావడం మీరు రావడం పర్మిషన్ రావడం వర్షం పడిపోద్దేమో షెడ్యూల్ జరగదేమో అనుకుంటే అన్నీ సవ్యంగా జరిగిపోవటం. మనం పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత కూడా షూటింగ్ చేసి ఎవరికి ఏమీ కాకపోవటం ఇవన్నీ మామూలు విషయాలు కాదు, ఒక పెద్ద మెరకలేదు. మంచి జరిగిపోతుంటుంది, కాలం వెళ్ళిపోతుంటుంది, మనం తాజాగా చేస్తుంటాం. మన సినిమా ఇంకా ఎక్కడికో తీసుకెళ్తుంది సినిమాతో ఇంకా మన సినిమాలు తీసి మీ అందరికి మీ అందరి దృష్టిలో చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఇలాగే చేయండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.